ولا منا
ولكن هناك اشياء تتطور في المدينه التي 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 تتطور
పిల్లలు పైకి వచ్చే క్రమం కావచ్చు. దాంట్లో నుంచే ఒక ఆలోచన వస్తుంది, అరే మేము ఎక్కడి నుంచి వచ్చాం, భారతదేశంలో ఎందుకు ఈ పరిస్థితి లేదు, అమెరికాలో ఉన్న పరిస్థితి భారతదేశంలో ఎందుకు లేదు, కేవలం ఆర్థిక పరిస్థితి కావచ్చు లేదా తల్లిదండ్రులకు ఆలోచన రాకపోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి. సో దానికి వచ్చిన ఆలోచన ఏంటంటే మన వంతు కృషి కొంత చేయాలా, మనం జన్మభూమి, మనం పుట్టిన ఊరు, మనం పుట్టిన ప్రాంతము అని పిల్లలకి ఇలాంటి ఇంటీరియర్ అంటే గ్రామీణ ప్రాంతం అటవీ ప్రాంతం అన్నారు కానీ పచ్చగా ఉంది, ఇట్లాంటి పరిస్థితి ఓట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్లో దొరకదు. సో ఇట్లాంటి పచ్చని వాతావరణం అంటే ఒక ఆశ్రమ వాతావరణంలో మీ పిల్లలు వెళుతారు అందిస్తే వాళ్ళు కూడా చదువుకొని మాలాగే పైకి వస్తారు, వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి, వాళ్ళ ఒక్కొక్క తరం బాగుంటుంది, ఆ తర్వాత తరం బాగుంటుంది అని వచ్చిన ఆలోచన. ఆట అనే ఇష్టం వాళ్ళు కొంతమంది ఉంటారు, డాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, డ్రాయింగ్ ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలా ఫోకస్ అయ్యే వాళ్ళు మాత్రం కొంతమంది ఉంటారు. అలా వాళ్ళకి ఏ కళ ఎందులో ఉంటే వాళ్ళకి ఇంకా కొంత ప్రోత్సాహం అనేది మేము ఎక్కువస్తూ ఉంటాం. అట్లా స్టేట్ లెవెల్ వరకు వాళ్ళని తీసుకెళ్ళగలుగుతాం. ప్రతి దానికి మేము మేమే మా ఖర్చుని భరించి మేమే తీసుకెళ్తున్నాం. మీరు చేయాల్సిందల్ల ఏంటి, మీ అబ్బాయి రోజు పాఠశాలకి పరిశుభ్రంగా పంపండి ఓకేనా, అంటే పంపిస్తున్నారు మీరు నా విధంగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఉతికిన బట్టలు వేసి ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే చదువుకోగలుగుతారు. అందుకే ఆరోగ్యంగా ఉండాలని మీరు ఒకవేళ డబ్బులు పెట్టి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే ఏ విధంగా రెడీ అయ్యి వ్యాన్ దగ్గర వెళ్ళి బుట్టలో బాక్స్ పెట్టి ఎంత పద్ధతిగా పంపిస్తారో అలాగే మన గవర్నమెంట్ బడికి కూడా మీ అబ్బాయిని నీట్గా రెడీ చేసి డ్రెస్ కానీ హెయిర్ కట్ కానీ వాళ్ళది నెయిల్స్ కూడా ఉండకుండా ప్రతిదీ మేము చిన్న చిన్న విషయాలే మళ్ళీ చెప్తున్నాం అనుకోవద్దు, ప్రతిదీ చూసుకొని మీ పిల్లవాడిని రెగ్యులర్గా పంపించండి. చూడండి ఒక చిన్న అబ్బాయి ఇంతకుముందు సన్మానం చేసేది కదా, ఆ అబ్బాయి రెగ్యులర్గా వస్తాను, ఆయనకి ఏంటి ఇంట్రెస్ట్ అంటే అబ్బాయికి చదువుకోవాలనే కోరిక బాగుంది. అట్లాగే మీ పిల్లలకు కూడా అట్లాంటివి నేర్పించండి, కొందరు రాను అని మొండికేస్తారు ప్రేమతోటి పంపించండి, అక్కడ డ్యాన్స్ నేర్పిస్తున్నారు, అక్కడ ఆట పాటల ద్వారా ఇంకా ఏదో ఏదో నేర్పిస్తున్నారు అని మీరు కుతూహలాన్ని మీరు కూడా నింపాలి. ఎంతసేపు ఇక్కడ టీచర్సే చెప్తే, టీచర్సే కొడితే, టీచర్సే ఏదో వచ్చిన మీ తల్లులందరికీ దానివల్ల వచ్చిన మీ వరకు మాత్రం మా ఎడ్ ఫౌండేషన్ స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదం తెలుసుకుంటున్నాను నేను. ఎందుకంటే మీ పిల్లల కోసం మీరు ఆలోచించినట్టు దాని పిల్లల వాళ్ళ తల్లులు కూడా ఆలోచించాలి. దానికోసం మీరేం చేయాలి, ఇక్కడ జరిగినాయన్నీ మీరు కూడా దాని తల్లులకు మీరు చెప్పాలి, చెప్పి ఇక్కడ ఏం జరుగుతుంది మీ పిల్లల కోసమే కదా ఏం జరిగినా. కాబట్టి కొంత కార్యక్రమం జరుగుతుంది, అది కూడా వాళ్ళని ప్రోత్సహించడం కోసం ముందు ముందుగా ఇలాంటి కార్యక్రమాలు మీ పిల్లలకి ఇంకా ఇలాంటి సేవలు ముందుకు సావాలి కావాలి ఇంకా చెయ్యాలి అనే ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్ అనేది మీకు సంబంధం లేకుండా కొంచెం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు కూడా కొంత సమయాన్ని కేటాయించాలి మీ పిల్లల కోసం. ఒక పేరెంట్గా మీరు మాట్లాడాలి, ఎవరు అనేది మీరే రావాలి, దాని తర్వాత నేను మాట్లాడుతాను. పోయిన సంవత్సరం జరిగింది కదా యాన్యువల్ డే చూశారు కదా, ఇలాంటి కార్యక్రమాలు కూడా పోయిన సంవత్సరం జరిగాయి. మీకు ఎంతవరకు అర్థమైంది ఫౌండేషన్ కార్యక్రమాలు పిల్లలకు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీ పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, ఎంతవరకు స్టడీలో ఇంప్రూవ్ అయ్యారు, డ్యాన్స్లో ఇంప్రూవ్ అయ్యారు, యోగా లాంటి ఎక్సర్సైజ్ లాంటి కార్యక్రమాలలో ఎంత అంటే ఎలా ఫిజికల్గా వాళ్ళు ఎంత ఫిట్ అవుతున్నారు, స్కూల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నీ మీరు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారనేది మాకు తెలియాలి. మీరు ఒకరు మాట్లాడండి, తర్వాత మీకు ఎంతవరకు అర్థమైంది, మిగతా వాళ్ళకి ఏం చెప్పాలనేది మాట్లాడండి. ఎందుకంటే మీరు కూడా ప్రతి మీటింగ్కి ఎస్ఎంసీ మీటింగ్ కానీ ఎట్ ఫౌండేషన్ ఉత్సాహాన్ని మేము ఇది నింపడం కోసం ఇలాంటి ఒక టీవీలో చూస్తుంటే నాకు చిన్నగా రాసిస్తారు కదా, అలాంటి మనం చిన్నగా కాకపోయినా ఇంకా కొంచెం చిన్నగా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఎంజాయ్ చేయడం కోసం ఆశిస్తున్నాం. మీ పిల్లలు కూడా
మేడం ఎడి చూడరా పట్టు మ్యూజిక్ వచ్చి స్లోగా Open Gangnam Style. Gangnam Style. 남자는 따사로 온 인간적인 여자. 커피 한 잔에 여유를 아는 품격 있는 여자. 밤이 오면 심장이 뜨거워지는 여자. 그런 반전 있는 여자. 낮에는 너만큼 따사로 움켜 사랑해. 커피 시키도 전에 원샷 때리는 선어해. 밤이 오면 심장이 터져버리는 선어해. 그런 선어해. 아름다워.
ముఖ్య అతిథులు ఎర్త్ ఫౌండేషన్ డోనర్ శ్రవణ్ గారి ఫ్యామిలీకి మరియు సభాధ్యక్షులు హెచ్ఎం గారికి గ్రామ సర్పంచ్ గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ముఖ్యంగా తల్లిదండ్రులకి అందరికీ ఎర్త్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. స్కూల్లో పరిస్థితులు గ్రామ పరిస్థితులు చూసి ఎర్త్ ఫౌండేషన్ సేవలు ఇక్కడ అవసరం అని చెప్పేసి మేము దత్తత తీసుకోవడం జరిగింది. కానీ ఈ దత్తత తీసుకోవడానికి కారకుల వరకు మేము ఇక్కడ దత్తత తీసుకోవడానికి ఇక్కడ మేము అందరు రావడానికి మీ పిల్లలకు బుక్స్ ఇవ్వడానికి బ్యాగ్స్ ఇవ్వడానికి మీ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ రావడానికి ఎర్త్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ప్రోగ్రామ్ నడవడానికి ముఖ్య కారకులు ఎవరంటే శ్రవణ్ గారు. ఆయన అమెరికాలో ఉండి కాసులాబాద్ తెలియదు, ఎర్త్ ఫౌండేషన్ లో పనిచేసే మేము తెలియదు, కాసులాబాద్ పాఠశాల ప్రిన్సిపల్ తెలియదు, సర్పంచ్ తెలియదు, ఇక్కడ ఉన్న విద్యార్థులు తెలియదు, ఎవరు తెలియదు. కానీ భారతదేశంలో ఉన్న విద్యార్థులకు మేలు చేయాలి, విద్యార్థులు మంచిగా చదువుకోవాలి, దానికి ఎర్త్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుంది కాబట్టి మేము ఒక పాఠశాలను దత్తత తీసుకుంటామని కాసులాబాద్ పాఠశాలను శ్రవణ్ గారు దత్తత తీసుకోవడం జరిగింది. వారికి ఒకసారి మనందరం ధన్యవాదాలు తెలుపుతాం, ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలుపుతాం. ఎన్నో సార్లు అంటే వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు మన విద్యార్థుల గురించి వెచ్చిస్తున్నారు. మనం కూడా ఎవరైతే అంటే మనం పేద ప్రజలుగా ఉండి మన పిల్లలకు అంత డబ్బులు మనం కూడా కేటాయించలేము, కానీ అమెరికాలో కానీ మన భారతదేశంలో ఉన్న పిల్లలకు మేలు జరగాలని కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే వారికి ఇంత దూరం వచ్చి ఎందుకు చేస్తున్నారు ఇదంతా? వాళ్ళకి సేవ చేయాలన్నది సరే, సేవ చేయాలన్నంటే వాళ్ళ గుడికో లేకుంటే వాళ్ళ ఊర్లో ఉన్న వారికో లేకుంటే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదలకు పైసలు పచ్చిపె అంటే ఏదో ఒక రకంగా వస్తువులు బియ్యము ఏదో ఒక రకంగా పచ్చిపెట్టవచ్చు. కానీ ఇక్కడ కాసులాబాద్ అనే స్కూల్లో ప్రభుత్వ పాఠశాల హెల్ప్ ఎందుకు చేస్తున్నారు? మీకు హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళకి ఏమొస్తుంది అది మీరు ఆలోచించాలి. వాళ్ళని చూసి రేపటి వరకు మీరు ఎవరైనా వాళ్ళు ఇదే ఫస్ట్ టైం ఇంటి నుంచి వచ్చారు, చాలా కష్టపడి వచ్చారు. వాళ్ళు ఇంత దూరం వచ్చి మీకు సేవ ఎందుకు హెల్ప్ ఎందుకు చేస్తున్నారు, సహాయం ఎందుకు చేస్తున్నారు మనకు అన్నది తల్లిదండ్రులు ఆలోచించాలి. మీ పిల్లలు ఈ స్కూల్లో చదివే మీ పిల్లలు బాగుపడాలని చెప్పేసి వాళ్ళు ఇంత దూరం రావడం జరిగింది. మీ పిల్లలు బాగుపడితే ఎవరు బాగుపడతారు? మీ పిల్లలు బాగు మీ పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తే ఎవరు బాగుపడతారు? మీ కుటుంబాలు బాగుపడతారు అంతే కదా.
మీ కుటుంబాలు బాగుపడడానికి వాళ్ళు అంత దూరం వచ్చారు, ఇంత దూరం వచ్చారు వాళ్ళు. అంటే దాని వెనుక స్వార్థం ఏంటంటే మీ కుటుంబాలు బాగుపడితే మీ గ్రామం బాగుపడుతుంది, ఇక్కడ మీ గ్రామం బాగుపడితే మీ జిల్లా బాగుపడుతుంది, మీ రాష్ట్రం బాగుపడుతుంది, ఆఖరికి మన దేశం బాగుపడుతుంది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే ఒకరోజు అన్నం పెడితే, ఒక పూట అన్నం పెడితే కడుపు నిండా తిని చాలంటారు. కానీ చదువు మాత్రం ఎంత చదివినా నేర్చుకునేది ఉంటుంది. ఒక చదువు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి అభివృద్ధి అన్నది జరుగుతుంది. అలా విద్యాదానం చేయడం ద్వారా మీ కుటుంబాలు అభివృద్ధి కావాలని వాళ్ళు అమెరికాలో ఉన్నా సరే మీ అందరికీ సాయం చేసి మీ కుటుంబాలు బాగుపడాలి, మీ పిల్లలు బాగుపడాలి. ఇప్పుడు మనం ఏదైతే నిరక్షరాస్యులు చదువుకోకుంటున్నామో, ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల మీ పిల్లలు కూడా చదువుకోకుండా ఉండొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు అమెరికా నుండి మనకు సాయం చేసి మన పిల్లలందరూ మంచిగా చదువుకునే విధంగా చేస్తున్నారు. వాళ్ళంతా చేస్తున్నందుకు మీరేం చేయాలి? మీరు మీ పిల్లల్ని మంచిగా చదివిపియాలంటే మీకు ఆర్థిక పరంగా ఏమన్నా భారం అవుతుందా? ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఆర్థిక పరంగా ఏమన్నా భారం అవుతుందా? మీకు ఏమేమి ఇవ్వాలో ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వం కాకుండా హెల్త్ ఫౌండేషన్ ఇస్తుంది కూడా. ఈ సంవత్సరం నుండి పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, హెల్త్ ఫౌండేషన్ తరఫున డ్యాన్స్ మాస్టర్ని ఇస్తున్నాం, హెల్త్ ఫౌండేషన్ తరఫున పీఈటీని ఇస్తున్నాం, మీ పిల్లలు మంచిగా రాసుకోవడానికి హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఇస్తున్నాం, మంచిగా పిల్లలు నీట్గా ఉండడానికి స్కూల్ డ్రెస్ ఇస్తున్నాం, పిల్లలకి బుక్స్ మంచిగా దాచిపెట్టుకోవడానికి పిల్లలు ప్రైవేట్ స్కూల్ కన్నా తక్కువ కాదు అని చెప్పడానికి బ్యాగ్స్ ఇస్తున్నాం, పిల్లలకు మంచి కాంపిటీషన్స్ పెడుతున్నాం, ఎక్కడైనా జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో వెళ్తే అక్కడికి తీసుకెళ్తున్నాం. ఇందులో ఎక్కడైనా మీకేమన్నా భారం అవుతుందా? మీకు ఆర్థిక పరమైన ఇబ్బంది జరుగుతుందా? జరగట్లేదు. అంటే ప్రభుత్వం లేదా హెల్త్ ఫౌండేషన్ చూసుకుంటుంది. మరి ఇదంతా చేస్తుంటే మేము మీ దగ్గర నుండి అడిగేది ఏంటంటే ప్రతిరోజు పిల్లవాడిని స్కూల్కి పంపాలి, అదే అడుగుతున్నాం. ప్రతిరోజు పిల్లవాడిని స్కూల్కి పంపితే చాలు, ఆ పిల్లవాడికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత మాది. హెల్త్ ఫౌండేషన్ తీసుకుంటుంది, ప్రభుత్వ పాఠశాల తీసుకుంటుంది, గ్రామం తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. కార్యక్రమాలు ఎందుకోసం పెడుతున్నాం? మీ పిల్లల కోసం, మీకోసమే కదా. మీరు వచ్చి మా పిల్లల పరిస్థితులు ఇవ్వాలి, మీరు మంచి చెడు చెప్తే ఇంకా ఏమన్నా చేసేది ఉంటే చేస్తారు. మీరు రాకపోవడం వల్ల మీ పిల్లలకే నష్టం జరుగుతుంది. కాబట్టి అంటే ఈరోజు మీరు బ్యాగుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఎవ్వరు వచ్చి అంటే మీ పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు రాకుంటే ఇవ్వరేమో అనుకుంటారేమో, అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అంటే నేను అనేదంటే అమెరికాలో ఉన్న వాళ్ళు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, మీ ఇంట్లో ఉన్న పిల్లల గురించి మీరు ఆలోచించాలన్నదే హెల్త్ ఫౌండేషన్ ఉద్దేశం. మీ పిల్లల కోసం సమయం కేటాయించాలన్నదే హెల్త్ ఫౌండేషన్ ఉద్దేశం. హెల్త్ ఫౌండేషన్ మీ అందరికి తెలుసు, మీరు లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే చేశారు, యాన్యువల్ డే చూశారు అందరూ, మీ పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేశారు, ఎంత మంచి నాటకాలు వేశారు, ఎంత మంచిగా చదువుకున్నది తెలిసింది అవునా? అలా మీరు ప్రతిసారి ప్రతి నెలకు ఒక్కసారి వస్తే ఇంకా ఏమేమి జరుగుతున్నాయి. ఒక సంవత్సరం అయిపోయింది, ఇది రెండో సంవత్సరం, మూడో సంవత్సరం ఉంటుంది. ఈ రెండు సంవత్సరాల్లో హెల్త్ ఫౌండేషన్ నుండి మీ పిల్లలకి ఏమేమి మంచి జరగాలి అవన్నీ మీరు వచ్చి మాట్లాడాలి. అలా గవర్నమెంట్ ఇంత మంచి స్కూల్ కట్టించింది, ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఉంటాయి ఇంత మంచిగా. మీ ఊర్లో ఉన్న ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మీరు చెప్పాలి, మనం ప్రైవేట్ స్కూల్కి పంపొద్దు, గవర్నమెంట్ స్కూల్కి పంపితేనే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి పరిసరాలు ఉంటాయి, విద్యార్థులకు ఒత్తిడి లేని చదువు వస్తుంది అని చెప్పి మన గ్రామంలో ప్రైవేట్ స్కూల్కి పోయే విద్యార్థులు ఉండొద్దు ఇక నెక్స్ట్ సంవత్సరం నుండి. ఆ లక్ష్యంతోనే మనందరం పనిచేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా మీరు రావాలని తెలియజేసుకుంటూ ఈరోజు అమెరికా నుండి ఈ కార్యక్రమానికి చేసిన డోనర్స్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సమాజ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.